తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితాసూరి మొసలి కన్నీళ్ళు అన్న నా పిల్లల కథ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో అక్టోబర్ ఆరు రెండు వేల పంతొమ్మిదిన చిన్నారి అన్న శీర్షికలో ప్రచురింపబడింది ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం ఒక తటాకంలో చాలా మొసళ్ళు ఉండేవి ఒక వేసవిలో తటాకం అడుగంటి నీరు తగ్గిపోయేసరికి అందులోని జలచరాలన్నీ వాటికి ఆహారమై చివరికి ఏవీ మిగలకుండా పోయాయి ఒంట్లో ఓపిక ఉన్న ముసళ్ళన్నీ దగ్గరలోని నదివైపుకు పైనమై వెళ్ళిపోగా కొన్ని ఆకలి బాధతో మరణించాయి చివరికి రెండు వృద్ధ ముసళ్ళ జంట మాత్రమే మిగిలింది అవి నది వరకు వెళ్ళను లేక ఆకలితో జీవించను లేక బాధపడుతున్నాయి అదే సమయంలో ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్న ఒక కొంగ తటాకంలోని కాస్త నీళ్లను చూసి దాహం తీర్చుకోవడానికి దిగింది దాన్ని చూసిన వృద్ధ ముసలు ఒకటి తొందరపడితే అది ఎగిరిపోతుందని భావించి దానికి కనిపించకుండా ఉండడానికి మరింతగా బురదలో కూరుకుపోయి ఇలా అంది ఈ నీళ్లు చాలా మహిమగలవి ఇందులోని నీళ్లను తాగి ఇక్కడే నివసిస్తున్న రెండు దేవతా మొసళ్ళను పిలిచి వాటి ఆశీస్సులు పొందితే నువ్వు వెళ్ళాలనుకున్న చోటికి ఎగిరే శ్రమ లేకనే కన్ను మూసి తెలిసేంతలో చేరుకోగలవు అని అది విన్న కొంగ ఆశ్చర్యపోయింది నెమ్మదిగా తేరుకుని నీళ్లు తాగి మొసళ్లను వచ్చి ఆశీర్వదించమని వేడుకుంది అప్పుడు వెలుపలికి వచ్చిన రెండు మొసళ్ళు తమ ఆశీస్సులు పొందాలంటే దగ్గరికి రమ్మని పిలిచాయి కొంగకెందుకో అనుమానం కలిగి దూరంగానే నిలబడింది అయ్యో ఏవో కొన్ని మొసళ్ళు మంచివి కాకపోవటం వల్ల సాధుజీవులుగా బతుకుతూ దైవచింతనతో ఉన్న మమ్మల్ని కూడా ఎవరూ నమ్మటం లేదే అంటూ కళ్ళ నుంచి టపటపా కన్నీళ్లు కార్చాయి మొసళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోయిన కొంగ దగ్గరకు వెళ్ళింది మొసలి నైజం తెలిసి గుడ్డిగా నమ్మి వెళ్ళి వాటికి ఆహారమైంది ఇదండి కథ అందుకే ఎదుటి వాళ్లను నమ్మించడానికి కళ్ళబొల్లి కబుర్లతో బాధ నటించే వాళ్లను మొసలి కన్నీళ్లు కార్చి ఏమార్చారు అంటుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళ బుట్టలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్తే